సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కాత గట్లమల్యాల ఆంక్షాపూర్ ముండ్రాయి రాజగోపాల్పేట రాంపూర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ సరిత ఏపీఎం మహిపాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు దళారుల బారిన పడకుండా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి, సీసీలు శ్రీనివాసరెడ్డి, లింగం, సాయిలు, మల్లేశం, బాలకిషన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.